మిత్రులందరికీ అనేక అనేక ఛానల్కు స్వాగతం. మిత్రులరా, 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో మనం నాటి స్వాతంత్రోద్యమ యోధుల గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మహావీర సేనాని దంత్యాతపై జీవిత విశేషాలు కొన్ని చెప్పుకుందాం. మిత్రులారా, 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో ప్రజరేలిన మహావీర సైన్యాధిపతి దంత్యాతపై. అంతవరకు అజ్ఞాతంగా ఉన్న దంత్యాతపై సిపాయి తిరుగుబాటు తదనంతర నాటకీయ పరిణామాల వల్ల ఒకసారిగా ప్రముఖుడయ్యాడు. అప్పటి వరకు దంత్యా బీదర్రాజు నానాసాహెబ్ ముసాహిబ్గాను, పదవీచ్యుతుడైన రెండవ పేషవా బాజీరావు ప్రథమ పుత్రిగా మాత్రమే అందరికీ తెలుసు. కానీ కాన్పూర్ విప్లవంలో చేరాక దంత్యా పేషవా సైన్యానికి అధికారయ్యాడు. ఆ విపత్కర సమయంలో దేశంలో ప్రవహించిన చతురుడైన దంత్యా గొప్ప సైన్యానికి సేనాధికారిగా కల్నల్ మాన్సన్ అభివర్ణించాడు. అత్యంత సమర్థుడైన జాతీయ నాయకుడని, ప్రపంచంలోనే అతి ప్రముఖుడైన గోరిల్లా నాయకుడని చరిత్రకారులు ప్రసిద్ధించారు. 1857 విప్లవతారలు, ఝాన్సీ మొదలైన వారి దాడులు ఝాన్సీ కల్పి గ్వాలియర్లకు మాత్రమే పరిమితమయ్యాయి. దంత్యా పెను తుఫాన్ల కాన్పూర్ నుండి రాజపుత్రం మధ్య భారతం వరకు విజృంభించాడు. దంత్యా ఈ భయంకర విజృంభణకు బ్రిటిష్ సామ్రాజ్యవాద పునాదులు కదిలిపోయాయి. విప్లవకారులు ఒక్కొక్కరుగా బ్రిటిష్ సైనిక బలతాకడికి కూలిపోయిన తానొక్కడే విప్లవ పతాకను ధరించి శత్రువును కకాకలు చేసిన యోధుడు దంత్యాతపై. 9 మాసాలు 6 కమాండర్లు అతన్ని పట్టుకోవాలని వ్యర్థంగా అటు ఇటు పరుగులు తీశారు. దంత్యాగా వివరించబడే దంత్యాతపై బాల్యాన్ని గురించి పెద్దగా ఎవరికీ తెలియబడలేదు. అసలు పేరు రామచంద్ర పాండురంగ యవాల్కర్ అని, తోపే అన్నది అతని మారు పేరని తెలుస్తోంది. పటోడా జిల్లా నాసిక్ వద్ద గల చిన్న ప్రాంతం ఇవాలి అని, అదే అతని ఇంటి పేరైందని చెప్తారు. 1813-14 పండితవంశమైన దేవస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి పేష్వాల అప్పటి రాజధాని అయిన పూణేలో నివసించాడని తెలుస్తోంది. దంత్యా తండ్రి పేష్వా అయిన బాజీరావు 2కి రాజభవనంలో పురోహితునిగా ఉండేవాడు. దంత్యా తన తల్లిదండ్రులకు గల 12 సంతానంలో 2వవాడు. 1818 జరిగిన బేసిన్ యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో ఓటమిపాలై పేష్వా బాజీరావు తన రాజ్యాన్ని కోల్పోయాడు. బ్రిటిష్ వారు అతనికి 8 లక్షల వార్షిక జీవనభృతిని ఏర్పరిచి గంగానది తీరం కాన్పూర్కు 12 మైళ్ళ దూరంలో ఉన్న బీదర్ పంపించారు. దంత్యా కుటుంబం కూడా పేష్వా వెంట బీదర్ చేరుకుంది. పేష్వా బాజీరావు పుత్రులైన నానాసాహెబ్, బాలాసాహెబు, బాబాభట్టు, పేష్వా అనుచరుడు మోరోపంత్ కుమార్తె అయిన మణికర్ణికతోనూ బాల్యంలో యుద్ధ విజయాలు నేరుస్తూ గడిపాడు దంత్యా. యుద్ధకళలో శిక్షణ పొందాడు. తదుపరి కాలంలో వీరంతా మరాఠా రాజ్య చరిత్రలో సుస్థిరమైన వీరస్థానాన్ని పొందారు. యుద్ధ కౌశలం అనుభవం పరిమితమైన దంత్యా మరాఠా జాతి నుండి వారసత్వంగా పొందిన విద్య గోరిల్లా యుద్ధకళ. దీని సాయంతోనే తరువాతి కాలంలో ఆయన బ్రిటిష్ అధికారులను గడగడలాడించగలిగాడు. మరాఠీ, గుజరాతీ, ఉర్దూ భాషల్లో మంచి ప్రవేశం ఉన్నవాడు దంత్యాతపై. ఆంగ్లంలో సంతకం మాత్రం చేయగలిగేవాడు. శత్రువుల్ని కూడా తన వైపు మరల్చుకోగల వాక్చాతుర్యం అతనికి ఉండేది. జాన్ లాంగ్ అనే ఆంగ్లాధికారి దంత్యా రూపాన్ని ఇలా వర్ణించాడు. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తులో తీర్చిదిద్దిన ఆకారంతో గల అందమైన యువకుడు అతను. కళ్ళల్లో దివ్యకాంతులు మెరుస్తున్నాయి. అతని ముక్కు వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అతని కళ్ళల్లో ఆసియావాసుల నేత్రాల్లో ఉండే వింతశక్తి ప్రతిబింబిస్తూ ఉంటుంది. అతని వాడుచూపులు బాకుల్ని విసురుతూ ఉంటాయి. చూడటానికి అతడు యుద్ధ ప్రావీణ్యుడిగా కనపడ్డు, సామాన్య వ్యక్తిలా ఉంటాడు అని వర్ణించాడు. యుద్ధ తంత్రాన్ని దంత్యా ఎక్కడా సంపాదించలేదు, అధ్యయనం చేశాడు. మహారాష్ట్ర జాతిలో ఉన్న వాడి వేడి తత్వం, గెరిల్లా యుద్ధ తంత్రం, పౌరుషం అన్నీ అతనిలో జీర్ణించుకుని ఉన్నాయి. తొలి రోజుల్లో ఈస్టిండియా కంపెనీ కాన్పూర్లో సేవ చేశాడు దంత్యా. అసంతృప్తితో అది విరమించుకున్నాడు. తండ్రి అప్పటికే పేష్వా సేనలో ఉండబట్టి తాను కూడా లేఖకుడిగా అక్కడ సేవ చేశాడు. అయితే అది నచ్చలేదు. ఒకసారి ఒక అనుచరుడి విద్రోహాన్ని కనిపెట్టి తెలివిగా పట్టించాడు. పేష్వా మెచ్చుకుని నవరత్నాలు పొదిగిన తలపాగా అంటే టోపీని బహుకరించాడు దంత్యాకు. అప్పటి నుంచి దంత్యా టోపేగా ప్రసిద్ధి చెందాడు. 1851 పేష్వా మరణానంతరం నానా రాజ్యాధికారానికి రాగానే దంత్యా అతని ప్రధాన లేఖకుడిగా నియమితుడయ్యాడు. తర్వాత
నానా ముసాహిద్ సాయికి ఎదిగాడు. సామాన్యంగా కనిపించే ఈ వ్రాయసకాడు తదనంతర కాలంలో బలమైన బ్రిటిష్ సామ్రాజ్య సౌధాన్ని కంపింపజేసే ప్రళయభయంకర సంఘటనలకు కీలక పాత్ర వహిస్తాడని అప్పట్లో ఎవరూ ఊహించలేకపోయారు. తాంతియా తెరపైకి వచ్చే సమయానికి పశ్చిమ భారతం అంతా దవాన్లా జ్వలిస్తోంది. మీరేట్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో సిపాయిలు తిరుగుబాటు చేస్తున్నారు. వ్యాపార నిమిత్తం దేశంలో ప్రవేశించి పాలకులే కూర్చున్న ఫిరంగీలను తరిమి కొట్టాలని గొప్ప ఆందోళన దేశమంతా చెలరేగింది. ఆ యుద్ధంలో కాన్పూర్ పతనమైంది. తాంతియా ఆర్యావర్తం చేరుకున్నాడు. మళ్ళీ ఫతేపూర్లో నానాను కలుసుకున్నాడు. మళ్ళీ గ్వాలియర్ వెళ్ళాడు. దెబ్బతిన్న విప్లవ సైన్యాలను కూడగట్టి మధ్యందిన మార్తాండంలా కాన్పూర్పై విరుచుకుపడ్డాడు. బ్రిటిష్ సైన్యాల కదలికలను ఒక గంట కనిపెడుతూనే అడవుల్లో, కొండల్లో, నదుల్లో, నగరాలలో విప్లవకారులను కూడగట్టుకుంటూ బ్రిటిష్ సేనలను ఉక్కిరి బిక్కిరి చేసి మట్టి కరిపించాడు. ఈ తాంతియా కథలు మహారాష్ట్రలో ఇప్పటికీ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. తాంతియా పేరు ఇప్పటికీ వారికి ఉత్తేజమే. తాంతియా కాన్పూర్లో ప్రవేశించినే రాదని కాన్పూర్ రక్షణకు నియమించబడిన విందాం పులిమేరలను చేరుకున్నాడు సైన్యంతో. 10 రోజులు తాంతియాకు విందోంకు మధ్య ఘోర సంగ్రామం జరిగింది. మానాయుధాలు, నేర్పలేని సైనికులు లేకపోయినా తాంతియా చేతిలో విందోం సేనలు నిశేషమయ్యాయి. మహారాష్ట్ర బిబ్బుల ముందు పిల్లిలా వణికిపోతూ ఒక అంతకంలో దూరి తన తాను రక్షించుకున్నాడు విందోం సేనాని. తాంతియా మహారాష్ట్రంలో అడుగు పెడితే అక్కడ ప్రజలందరూ అతనికి అండగా నిలుస్తారన్న భయంతో నర్మదా నదిని దాటకుండా తీరం వెంబడంతా సైనికుల పటాలాన్ని కాపుంచారు. ఏ విధంగానైనా నదిని దాటి మహారాష్ట్రలో ప్రవేశించాలని తాంతియా ప్రతిన పూనాడు. రావు సాహెబ్తో కలిసి తాంతియా భరత్పూరు, జయపూరు, టోంకు, ఇంద్రగఢ్, భలువాడ, జోల్రా, హిందూరు స్థానాలను పరుగులెత్తించాడు. సంస్థానాలపై దాడి చేస్తూ సాయుధ సైనిక బలాన్ని పెంచుకుంటూ ఆంగ్ల సేనలు చంద్రవందర చేసాగాడు. పట్టుకోవాలని వచ్చిన హోమ్స్, రాబర్ట్స్, పార్కు, ఎండర్సన్ మొదలైన బ్రిటిష్ సైనికాధికారులను గ్వాలియర్, ఝాన్సీ, నాజీరాబాదుల్లోని వేలాదిగా ఉన్న సైనిక బలంతో తిప్పి తిప్పి ముప్పు తిప్పలు పెట్టాడు. అందినట్టే అంది రేపు పాటలో తప్పించుకుని ఖజానాలు, టపాలు లూటీ చేయించేవాడు. ప్రతి చోట తాంతియాకు సన్మానాలు, సత్కారాలు, ఆహ్వానాలు, అమితాదరణ లభించేది. తాంతియా సేనలు చివరికి ఆయుధాలను కూడా పోగొట్టుకునే స్థితిలోకి సంభవించింది. తాంతియా పడవలు కూడా లేకుండా చంబల్ నదిని తన సైనికులతో దాటి జల్రా నగరాన్ని ఆక్రమించి అక్కడ సైన్యాన్ని, యుద్ధ సామగ్రిని వశం చేసుకున్నాడు. నిరాయుధంగా వట్టి చేతులతో ఒక నగరాన్ని ఆక్రమించుకుని ఆయుధాలను స్వాధీనపరచుకోగలిగిన తాంతియా సామర్థ్యానికి, పరాక్రమానికి దొరతనం సైతం అబ్బురుపడింది. తాంతియాని పట్టుకోవాలని కొమ్ములు తిరిగిన సేనానాయకులు నియమించారు. చికినెట్లే చికే కళ్ళల్లో దుమ్ముకొట్టి మరోచోట కాలు దువ్వేవాడు. అతని ఎత్తులు, యుద్ధతంత్రం బ్రిటిష్ వారికి అర్థం కాక అయోమయావస్థలో పడిపోయేవారు. అటు ఇటు పరుగులు తీయించి చివరికి నర్మనాథని దాటి సింహగర్జన చేశాడు. అయితే భయభ్రాంతుల్లో అయినా ప్రజలు తాంతియాకు సహకరించలేకపోయారు. తిరిగి ఉత్తర దేశం వెళ్ళిపోవాలనుకున్నాడు తాంతియా. అతడు మరలా నర్మనాథ దాటకుండా మహారాష్ట్రలోనే మట్టు పెట్టాలని సదా ప్రయత్నించారు ఆంగ్లేయులు. అయితే వాళ్ళ కళ్ళ నిండా కారం కొట్టి రెప్పపాటు నర్మదా దాటిపోయాడు తాంతియా. సుదీర్ఘమైన పోరాటంలో ఎన్నోసార్లు శత్రువులకు చేతికి చిక్కకుండా తప్పించుకున్నాడు తాంతియా. మిర్జా ఫిరోజ్ షా, మాన్సింగ్ మొదలైన వారి సహకారంతో ఆంగ్లేయులను తుదముట్టించాలని గట్టి ప్రయత్నాలు చేశాడు. అయితే నెమిసిస్ అంటే శిక్ష, ఓటమి భయాల వల్ల ప్రభావితులైన మిత్రులు, అనుచరులు తాంతియాను వదిలిపోయారు. చివరికి తాంతియా మిత్రుడు సింధియా సర్దార్ మాన్సింగ్ రక్షణలో నిద్రిస్తున్న సమయంలో ఆంగ్లేయులు చుట్టుముట్టి అతన్ని బంధించారు. నార్వార్ ఎస్టేట్ ఆశకు లోబడి మాన్సింగ్ వలపన్ని మరాఠా బిబ్బుల్ని పట్టించాడు ఆంగ్లేయులకి. మిత్రద్రోహానికి ఒడిగట్టాడు. చిరకాలం అవిశ్రాంత సాయుధ సమరం జరిపే ఆంగ్లేయులను గడగడలాంచిన వీరసేనాని తాంతియా చిట్టి చివరకు మిత్రద్రోహం వల్ల ఆంగ్లేయులకు పట్టుబడిపోయాడు. అయితే పౌరుషవంతుడు ఉరితాటిన శత్రువులను తాకనీయకుండా తానే ఉరివేసుకుని అమరుడయ్యాడు. తాంతియా బ్రిటిష్ వారితో జరిపిన ఆనాటి పోరాటం భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
మిత్రులారా విన్నారు కదా ఈనాటి కాంతి గారితో సాహసగాథలు. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.